ఐఎఎస్ అరవింద్ కుమార్ హెచ్ఎండిఏ కమిషనర్ గా బీఆర్ఎస్ సర్కార్ ఓ వెలుగు వెలిగింది ఆర్ హెచ్ఎండి కమిషనర్ ఉన్నప్పుడు ఆడింది ఆట పాడింది పాట మనకెందుకు వేరే ఆట పాట అన్నట్టు పవరు పతారా చూపించిండు అప్పటి మంత్రి కేటీఆర్ అండదండలతో ఆకాశమే హద్దుగా ఆదిత్య ఎల్వన్ రాకెట్ లెక్కనే దూసుకుపోయిండు కాలం గిర్రుందిరిగింది కాంగ్రెస్ పార్టీ పవర్ వచ్చింది రాకెట్ లో ఉరుకుతున్న సార్ కక్ష కక్షదా రాకెట్ లెక్క అయిపోయింది కమిషనర్ పది లెక్క పని పాట ఏం లేని డిపార్ట్మెంట్ కు సార్ ట్రాన్స్ఫర్ అయిపోయింది హెచ్ఎండిఏ కమిషనర్ గా సార్ ఉన్నప్పుడు హైదరాబాద్ ఈ ఫార్మ్ లా కార్ రేసింగ్ అయింది అగో దాని కోసం హెచ్ఎండిఏ నుంచి కేబినెట్ తీర్మానము ప్రొసీజర్ పద్ధతి పాడు ఇటువంటి ఏం లేకుండా యాభై నాలుగు కోట్ల రూపాయల నిధులను ఖర్చు నాలుగు కోట్ల రూపాయల నిధులను కార్ రేసులకు మళ్ళీ ప్రకారంగా ఒక ప్రైవేట్ కార్ రేసింగ్ ఆర్గనైజేషన్ తోటి మీరు ఒప్పందం కుదుర్చుకొని ప్రజా కుదుర్సుకొని ఖర్చు పెట్టిరు దాని పంటున్న మతల ఏందో మాకు రాతపూర్వకంగా అని మేమో జారీ చేసింది సార్ కారు అయితే మొన్న ఫార్ములా ఈ రేసింగ్ కంపెనీలు ముందుగా మాకు నోటీస్ ఇవ్వకుండా హైదరాబాద్ రేసింగ్ ఎట్లా రద్దు చేస్తారు మున్సిపల్ డిపార్ట్మెంట్ కు లీగల్ నోటీసులు పంపిస్తామని గవర్నమెంట్ గా వార్నింగ్ ఇచ్చారు తూర్పుల కంపెనీ కూడా మాకు ఒక రాష్ట్ర గవర్నమెంట్ గా వార్నింగ్ వాళ్ళ సంగతి వాళ్ళ ందుకు పర్మిషన్ ఇచ్చిన సంగతి తెలుస్తామని గవర్నమెంట్ కూడా అనిపిస్తుంది కదా అగో అందుకే అటు కేటీఆర్ సార్ కు జాన్ జిగ్రీ లెక్కున్న అరవింద్ కుమార్ కు మేము ఇష్యూ చేసిరని సచివాలయ విశ్వసనీయ వర్గాల బోగట్ట